నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఆగస్టు 5వ తారీఖున శ్రావణ మాసంలోకి మనం అడుగుపెట్టాం. ఇక అద్భుతమే, ఇప్పుడు ఈ శ్రావణ మాసం నుండే మనకు మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఉద్యోగాలు దొరుకుతాయి, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, వ్యాపార అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది, విదేశీ ప్రయాణాలకు అనుకూలత వచ్చేస్తుంది, ఆర్థిక రంగం అనేది కూడా చాలా మంచిగా అభివృద్ధి అవుతుందండి ఆర్థికంగా. ఈ శ్రావణ మాసంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి, ముఖ్యంగా ఒక 4 రాశులకు మాత్రమే. వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కానీ, కుంభరాశిలో జన్మించినటువంటి వారు కానీ, తులారాశిలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థిక వనరులు విరగబోతున్నాయి, ఉన్నతమైనటువంటి జీవనాన్ని వాళ్ళు గడపబోతున్నారు ఈ శ్రావణ మాసం నుండి. ఒకతను ఉన్న రీసెంట్గా ఒకతను మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, సార్ మీరు ఒక వృషభ రాశి గురించి ఎంతో బహు చక్కగా చెప్పారు, నేను వృషభ రాశిలో పుట్టాను, నా ఫ్రెండ్ ఒకతను వృషభ రాశిలో పుట్టాడు, వాడు 100 కోట్లకు ఉన్నాడు, నాకు 0లో ఉన్నాను, నేను వాడికి అంత స్థాయికి నేను ఎలా ఎదగలుగుతానా, అసలు సాధ్యమవుతుందా అని చెప్పాడు. ఎందుకు కదండి, మనిషి తెలుసుకుంటే అసలు కానిదండి ఏమైనా ఉందా? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అడవి కట్టెలు కొట్టడానికి వెళ్ళారు. ప్రతిరోజు వెళ్తున్నారు, ప్రతిరోజు వాళ్ళ ఫ్రెండ్ ఒకతను రోజుకు 10 చెట్లు నరికేస్తున్నాడు. వీళ్ళు ఇంకో ఈతను మాత్రం ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఒక చెట్టు తగ్గించుకుంటూ వస్తున్నాడు. అర్థం కాలే, ఇద్దరం కలిసి ఇంటి నుంచి బయలుదేరుతున్నాం, ఇద్దరం భోజనం సకాలంలో భోజనం చేస్తున్నాం, ఇద్దరం 1/2 అవర్లో భోజనం లంచ్ ముగిస్తున్నాం, మళ్ళీ చెట్లను కొట్టడానికి చేస్తున్నాం. ఎక్కడ నేను శ్రమ పడకుండా నేను ఆగట్లేదు, అతను ఆగట్లేదు, ఇద్దరు కష్టపడి సమానంగా పనిచేసినప్పుడు ప్రతిఫలం అతనికి ఎందుకు దక్కుతుంది అని చెప్పేసి అతనికి ఆలోచన వచ్చింది. ఇలా అయితే కుదరదని చెప్పేసి అతని దగ్గరికే వెళ్ళి అడిగారు, నాకు అర్థం కావట్లేదురా, మరి ఇద్దరం కలిసి చెట్లు నరికేస్తున్నాం, ఇద్దరం చేస్తున్నాం, పని చేస్తున్నాం, నువ్వు పడినట్టే నేను కష్టపడుతున్నాను, నేను శ్రమ పడుతున్నాను, నువ్వు ఎర్లీ మార్నింగ్ నువ్వు వచ్చిన టైంకే నేను వస్తున్నాను, నువ్వు తిన్నప్పుడే నేను తింటున్నాను, నువ్వు వెళ్ళినప్పుడు నేను కూడా బయటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్తున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం ఉంది, అసలు ఎందుకు తగ్గుతున్నాయి అని అడిగినప్పుడు అతను ఒక సమాధానం చెప్పాడు. అదేంటంటే, ప్రతిరోజు ఉదయం నేను నా గుడ్డలకి స్నానం పెట్టుకొని వస్తాను, ప్రతిరోజు నువ్వు చేసేటువంటి పని అదొకటి మాత్రం నువ్వు చేయట్లేదు, నువ్వు పెట్టుకొని వస్తే నువ్వు నాలాగానే కొట్టేస్తావు చెట్లు, కానీ నీ కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎప్పటికీ సంపాదించాలి సంపాదించాలి అంటే చెట్లు కొట్టాలి కొట్టాలి అనే ఆలోచనలో ఉన్నావు, కానీ మరి ఆ కొట్టడానికి మరి ప్రయోగించేటువంటి ఆయుధం కరెక్ట్గా ఉండాలని ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా? అలా ఉంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నాలాగానే కొట్టేవాడి, నీ ఆలోచన వైపు విధానం వేరే ఉంది కాబట్టి నీకు ఈ సమస్య వస్తుంది అని అప్పుడు తన ఆలోచన విధానాన్ని చెప్పాడండి. అప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాడు. అప్పుడు మనిషి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, సంపాదించాలి 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 అని పరవలు తొక్కుతూ ఉంటారు. ఏం సంపాదించాలి, అందరికీ ఉంటుంది, నీకు ఉండదా నాకు ఉండదా అందరికీ ఉంటుంది, కానీ కొందరికి మాత్రమే ఎందుకు అదృష్టం కలుగుతుంది, సంపాదించింది నిలబడుతుందంటే వాళ్ళు ఒక తెలివిగా వరకు ఒక మంచి ఆయుధంతో ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుందండి. నేను అదే చెప్తున్నాను, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం కరెక్ట్ చేసుకొని మనం వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా జాక్పాట్ కొడతాం. అంతే కదండి, యుద్ధం పోతున్నాం, యుద్ధం పోతుంటే నాకు 2 చేతులు ఉన్నాయంటే కుదరదండి, ఆ చేతులలో వెపన్స్ ఉండాలి. భగవంతుడు ఇచ్చిన చేతులు ఉన్నాయి కరెక్టే కదా, వెపన్స్ ఉండాలి కదా, ఎదుటివాడిని జయించాలంటే మన దగ్గర శక్తివంతమైనటువంటి ఆయుధం ఉండాలి కదా, పదను గల ఆయుధం ఉండాలి కదా. అలా ఉంటేనే నువ్వు శత్రువుని జయించుతావు, లేదు నేను నాకు తెలివి బాగుంది నేను చేతులతోనే చేస్తానంటే చిన్న పిల్లోడు కూడా AK-47 అందుకొని షూట్ చేస్తే చనిపోతారు, అట్లా ఉంటుందండి వ్యవహారం. అక్కడ కావలసింది తెలివితేటలు, శక్తి అండ్ చేతులు ఆయుధం ఉంటేనే, 3 ఉంటేనే వాడు గెలవగలుగుతాడు, ప్రతిదీ కొనసాగిస్తా ముందుకు వెళ్ళగలుగుతాడు. అందుకే ఈ శ్రావణ మాసం నుండి నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి వృషభ రాశి వారు, కుంభరాశిలో జన్మించిన వారు, తులారాశిలో జన్మించిన వారు, కన్యారాశిలో జన్మించినటువంటి వారికి మంచి అదృష్టం అనేది కూడా వీరికి కలగబోతుంది.
కాబట్టి అవకాశం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి? అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా నేను చెప్పేది అదేనండి, సద్వినియోగం చేసుకొని మీరు కొంచెం మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మీ పేరులో సంఖ్యాబలం. నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని విధాలుగా చూస్తాను, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. ప్రతి విషయాన్ని చక్కగా చర్చించి మంచిగా హ్యాపీగా మీ జీవితం బాగుపడే విధంగా నేను అన్ని శాస్త్రాలు, తాళపత్రాలు, ఇవన్నీ, గవ్వలు, హస్తరేఖలు అన్నీ చూస్తాను, ఎవ్రీథింగ్. కాబట్టి అన్ని శాస్త్రాల ద్వారా చూడడం ద్వారా ఏంటంటే మనకి ఏదైనా సమస్య ఎక్కడైనా ఆగిందనుకోండి, సమస్య ప్రాబ్లం అక్కడ ఉందనుకోండి, అది కూడా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదండి. నేను జాతకాలన్నీ కూడా పరిశీలన చేస్తాను, ఇటు ఇవన్నీ పరిశీలన చేస్తాను, ఏదైనా రెమెడీస్ ఉంటే ఆ రెమెడీస్ కూడా మన సంస్థానంలో చేపిస్తాను. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి వాస్తు ఏదైనా ప్రభావం ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ వాస్తుకు సంబంధించినటువంటి సలహాలు కూడా నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి మీరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం నేను తప్పకుండా చూపెడతానండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కొన్ని కొన్ని రాసులు ఎక్కువగా కష్టపడి పనిచేస్తుంటాయి, చేస్తున్నా కూడా ఒక పైసా మిగులుబాట అనేది ఉండదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక చెట్టు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ శాస్త్రం అంటే వాస్తవానికి ఏంటంటే చాలామంది కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ముందుకు వెళ్తున్నారు, కానీ అల్లి గల్లీ సున్నకు సున్న మొత్తం డబ్బులన్నీ కూడా మొత్తం ఖర్చు అయిపోతుంటాయి. అభివృద్ధి అనేది నోచుకోరు, ఎక్కడ ఏడు నుంచి ఎటుపోతుందో అర్థం కాదు, అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ముందుకు రారు. ఒకటి నష్టపోతున్నాడంటే ఈ రోజులలో ఏం చేస్తున్నాడంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నష్టపోతున్నాడంటే? వీడు ఇంకా నష్టపోవాలని చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. లాభం వస్తుంటే ఓర్వలేని పక్షం ఉంటుంది, ఏదైనా నష్టపోతే మనకేమవుతుంది, మనం నష్టపోయేది వాడే నష్టపోతే పోని. వాస్తవానికి ఏంటంటే ఒక షాపు ఒకతను నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఒక షాపు అమ్మకానికి ఉందని చెప్తే అతను ఆ షాపు కొందామని అక్కడికి వెళ్ళి ఆ షాపు ఫైనల్ చేసి రేట్లన్నీ మాట్లాడి అన్ని పర్ఫెక్ట్గా చూసి ఆ షాపు కొందాం అనిపోయాడు. అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ షాపు కొన్ని తగాదాలలో ఉంది, దానివల్ల ఇబ్బందులు పడుతుంది, అది కోర్టు కేసులు దొరకబోతుంది అని చెప్పేసి ఆ షాపు కొనకుండా, అంటే ఆ మడిగండి ఆ సెటరు మాట్లాడి తెలుసుకొని ఏం చేశాడంటే ఇది కొనొద్దు అని చెప్పేసి బయటకు వచ్చాడు. వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను పోయి ఆ మడిగ నేనే తీసుకుంటానని చెప్పేసి అతనితో వాళ్ళ ఫ్రెండ్తో చెప్తే అతను తీసుకో బాగానే ఉంటుందని చెప్పాడు. బాగానే ఉంటుందని చెప్తే అతను పాపం వెళ్ళి ఆ సెటర్కి అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ రోజుకు వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ అనేది కూడా చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు అంటే వాళ్ళ తమ్ముడి వాళ్ళ భార్య ఆల్రెడీ కోర్టు కేసులు నడుస్తుందండి, అది ఎవరికి తెలియదు అసలు ఆ విషయం. వాళ్ళు ఇక్కడ కదండి, భీమండ్లో ఉంటారు, భీమండి సూరత్, అక్కడ సాంచా పని చేస్తుంటారు. ఈ సెటరు వాళ్ళ పేరు మీద ఉంది, ఆయన వాళ్ళ బ్రదరు ఇది నాదే అని చెప్పుకొని తిరగడం. లాస్ట్కు అది కోర్టు కేసులో ఉన్న విషయం ఏదండి, ఆ కోటి 30 లక్షలు పెట్టి మొత్తం రిజిస్ట్రేషన్లో 30 లక్షలు 1 కోటి రూపాయలు తీసుకున్నాడు, అది రిజిస్ట్రేషన్ అక్కడే అయిపోయింది. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్కు తెలిసి కూడా చెప్పలేదు. అంటే చూసారా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడో, అది ఇది షట్టర్ ఉన్నది, ఇది ప్రాబ్లం ఉన్నదని చెప్పాలి కదా, చెప్పకుండా. ఎందుకంటే ఒక మనిషి నష్టపోతుంటే ఇంకా నష్టపోవాలి, వీడు ఇంకా డెవలప్ కావద్దని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను ఒకటే చెప్తున్నానండి, నీకు తెలిసినటువంటి నీ ఫ్రెండ్ బాగుపడితే నీకు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా సహాయం చేయగలుగుతాడు, అదే బయటవాడు చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఉన్నటువంటి బిల్ క్లింటన్ చేస్తాడా, ముఖేష్ అంబానీ చేస్తాడా, జెఫ్ బోజెస్ చేస్తాడా, ప్రపంచ కోటీశ్వరుడు అయినటువంటి ఎలాన్ మాస్క్ చేస్తాడా, ఎవరు చేస్తారండి? నువ్వు అడగండి, ఒకసారి వెళ్ళి అడగండి డబ్బులు కావాలని. ముఖేష్ అంబానీ మొన్న పెళ్లి చేశాడు కదా, అనంత అంబానీ పెళ్లి చేశాడు కదా, నేను కొన్ని కష్టాలలో ఉన్నా, నువ్వు 2 కోట్లు పెట్టి మనిషికి ఒక వాచ్ కొనిచ్చావు, కనీసం నాకు ఒక 10 లక్షలు నేను ఇంట్లో బియ్యం తెచ్చేసుకుంటాను, ఏదైనా కొనుక్కుంటానని ఏదైనా చెప్పు, నేను గేట్ లోపడి కూడా రానివాడు. అదే మనకు తెలిసిన వాడు ఏదో హైదరాబాద్లో కంపెనీలో చేస్తున్నాడంటే మనం ఆకలి అవుతుందంటే, నాకు ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టామంటే తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టుకొని అన్నం పెడతాడు, ఎందుకంటే నువ్వు అతనికి తెలిసిన వాడు కాబట్టి.
తెలిసినటువంటి వాడికి తెలియనటువంటి వాడికి తేడాదేనండి. అందుకే మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన ధర్మం మనం పాటించాలి, మన పక్కన ఉన్నవాడు బాగుపడాలని కోరుకోవాలి. అలా కోరుకుంటేనే భగవంతుడు మనల్ని ఆశీర్వచనాలు ఇస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు బాగుపడాలి, వాడు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుంటే వాడికి ఆశీర్వచనాలు ఇవ్వాలి. అలా ఇచ్చినటువంటి వారికి మాత్రమే ఈరోజు డబ్బులు సంపాదించగలుగుతున్నారు, ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి మీ మనసులో ఏదైనా ఉంటే అలాంటి దుర్దేశం ఉంటే పక్కన పెట్టుకోండి. జీవితం అంతా కూడా హ్యాపీగా సుఖంగా సంతోషంగా గడపడానికి మీలో అహం, ఈర్ష, ద్వేషం, కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు వృషభ కుంభ తులా కన్యారాశి వారైతే మీరు పర్సనల్గా ఒకసారి నన్ను ఫోన్ లైన్లోనైనా సంప్రదించండి, లేదు మీరు ఫోన్ లైన్లో కాదు డైరెక్ట్గా కలవాలన్నా కూడా నేను హైదరాబాద్ మహానగరంలో, వరంగల్ మహానగరంలో అందుబాటులో ఉంటాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరు పేరున సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.